నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్. మేము ఉచితాలకి వ్యతిరేకం కాదు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి వ్యతిరేకం కాదు, కానీ ఇప్పటికే ఆర్టీసీ ఉచితాలు వీటితో ఆర్టీసీ లాంటి సంస్థల నష్టాలు ఊబిలో దించేసి ఇప్పుడు మెట్రోకి ఎఫెక్ట్ తగులుతుంది. ఆ అంశాన్ని మాత్రమే ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇది విఠల్ గారి వివరణ. నేను అప్సూడ నుంచి ఈ స్టూడియోకి వచ్చేటప్పుడు మధ్యలో ట్రాఫిక్ జామ్ అయితే నేను కూడా మా కార్ అక్కడ వదిలిపెట్టి మెట్రో ప్రయాణం ద్వారా రావడం జరిగింది. ఓకే, మహిళా బోగీలు చూసినప్పుడు పుష్కలంగా ఇంకా వాళ్ళకి రిక్వైర్మెంట్ కావాలన్నట్టుగా అక్కడ పెద్ద ఎత్తున రద్దీ ఉన్నది. పీక్ అవర్ లో చాలా పెద్ద ఎత్తున మహిళలతో ఇబ్బంది అవుతుంది, మిగతా బోగీలు నింపుతున్నాయని చెప్పేసి అక్కడ వాళ్ళే మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను మధ్యాహ్నం టైం కాబట్టి 1 o'clock వచ్చి రావడం జరిగింది. అదే కాక మీరు చూస్తూ ఉన్నారు, కానీ మధ్యన ఎల్ఎన్టీ సంస్థ కూడా కొన్ని కామెంట్స్ చేసింది. మహాలక్ష్మి పథకం వల్ల కొంత హైదరాబాద్ మెట్రోకి పురుష ప్రయాణికులు పెరిగారు, కానీ మహిళా ప్రయాణికులు తగ్గారు, అది కొంత ఇంపాక్ట్ చూపిస్తుందని వాళ్ళు కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలండి, మహిళల ప్లేస్ లో పురుష ప్రయాణికులు పెడితే మెట్రోకి లాభమే కదా. అంటే అసలు మెట్రో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి వారి షేర్లకు సంబంధించినటువంటి బదలాయింపు చేసుకుని అని చెప్పి మాట్లాడితే దాన్ని తప్పుగా ప్రాపగడ చేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ. అంటే వాళ్ళు షేర్లకు సంబంధించి ఎవరైనా నా కంపెనీ పెట్టుకున్నా, నేను ఒక దశలో కంపెనీ అమ్ముకున్నప్పుడు ఆ కంపెనీ ప్లేస్ వేరే వాళ్ళు వస్తారు కదా. అసలు హైదరాబాద్ నుంచి మెట్రో వెళ్ళిపోతుందని చెప్పేసి నమస్తే తెలంగాణ, అదే విధంగా టీ న్యూస్ లో, అదే కాదు భారతీయ జనతా పార్టీ మద్దతు 2026 తర్వాత మెట్రో నిర్వహణ నుంచి తప్పుకునే ఆలోచన ఎల్ఎన్టీ ఉందంటున్నారు, వాస్తవం కదా? ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ హైదరాబాద్ మెట్రో నుంచి వెళ్ళిపోతాం చెప్తలేరు. ఎల్ఎన్టీ ప్లేస్ లో మాకు సంబంధించిన కొన్ని షేర్లు మేము అమ్ముకొని వేరే, అంటే వాళ్ళు లాభదాయకంగా వాళ్ళ షేర్ వ్యాలీ పెరిగినప్పుడు అమ్ముకుంటారు ఎవరైనా. ఓకే, ఆ కంపెనీ ప్లేస్ లో వేరే కంపెనీ వస్తుంటే ఏకంగా ఎల్ఎన్టీ నష్టాలు ఉంది కాబట్టి ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో నుంచి వెళ్ళిపోతుందని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది కదా తప్ప, ఇది తప్పుడు ఆరోపణ. అదే కాకుండా మేము పెట్టినాక 5 నెలలు అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పెట్టి. ఈ 5 నెలలు మీరు చూడండి, 1 లక్ష నుంచి 5 లక్షల వరకు ప్రయాణికులు పెరిగిన మాకు ఇంకా అదనపు భోగి కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ కంపెనీ రిక్వెస్ట్లు వచ్చినాయి. మీరు చూడండి, చెక్ చేసుకున్న కంపెనీ పోయి ఒకసారి కనుక్కోవడం మీకు తెలుస్తుంది కదా. అనవసరంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉచితాలకు వ్యతిరేకంగా కాబట్టి ఉచిత ప్రయాణం. అదే మహిళలు మీరేమో ఫ్లైట్లలో కావచ్చు, హెలికాప్టర్లో నరేంద్ర మోడీ గారు ఉచితంగా జర్నీ చేయొచ్చు, వారు స్పెషల్ హెలికాప్టర్ వాడచ్చు, కానీ దేశంలో ఉచితమైన ప్రయాణం ఇస్తా అంటే ఇప్పుడు తప్ప తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మెట్రో ఉంది, మరి వరంగల్కు మెట్రో లేదు అంటే అక్కడ ఉచిత ప్రయాణం ఇవ్వద్దనా మీ ఉద్దేశం? అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు, మిగతా 33 జిల్లాల్లో ఓన్లీ హైదరాబాద్ జిల్లాలో వదిలేస్తే 32 జిల్లాల్లో మెట్రో లేదు అంటే అక్కడ మెట్రో లేకపోతే అక్కడ ఉచిత ప్రయాణం బంద్ చేయాలన్నా మీ ఉద్దేశం? అంటే ఉచితాలకు వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా కనపడతా ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారులకు మాఫీ చేసిన తప్ప ఈ దేశంలో రైతాంగానికి పేద వర్గాలకు ఎలాంటి మేలు చేయలేదు. అదే కాకుండా కార్పొరేట్ ట్యాక్స్ 10% తక్కువ చేయడం తోటి ప్రధానంగా కార్పొరేట్ 186,000 కోట్ల రూపాయలు మేలు చేసారు. రైతాంగాలకు 60 సంవత్సరాలు నిన్న ప్రతి రైతుకు పెన్షన్ ఇస్తానని చెప్పి మాట తప్పిరు, అదే కాక రైతుల ఆధారం రెట్టింపు చేస్తానని మాట తప్పిరు. 700 మంది రైతులు చనిపోతే పట్టించుకున్న పాపల భారతీయ జనతా పార్టీ పోలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ కర్ణాలకు చాలా స్పష్టం చెప్పింది మేము ఉచితాలు వ్యతిరేకం. అదే కాకుండా ఇప్పుడు ఎన్డీఏ ఒక మాట మాట్లాడు, ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి టీడీపీ ఏమో అక్కడ ఉచిత ప్రయాణం పెట్టింది, మరి అట్లాంటి పార్టీతో భారతీయ జనతా పార్టీ కలిసి ఎట్లా పోటీ చేస్తా ఉంది? ఓకే, మీరు అన్నట్టుగా సూపర్ సిక్స్ లో భాగంగా తెలుగుదేశం పార్టీ అక్కడ ఉమ్మడి మేనిఫెస్టోలో ఉచిత బస్సు ప్రయాణం పెట్టినది కాదంటారు కదా, అక్కడ మెట్రో లేదు కదా. మెట్రో లేదు అంటే విశాఖకు మెట్రో కేటాయించారు కానీ ఇంకా మెట్రోకి ఇంకా అతిగతి లేదు సార్. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉందని మెట్రో మీరు ఒక మాట ప్రధాని మోదీ మెట్రోకి దీనికి లింక్ చేశారు మియాపూర్ వరకు, రాయదురు వరకు, లేకపోతే ఎలిమినర్ మిగతా ప్రాంతాలు ఎటు పోవాలా? రైట్, గ్రేటర్ హైదరాబాద్ లో 1 కోటి పైగా జనాలు ఉంటారు, 1 కోటి పై అంటే ప్రజలందరికి ఇబ్బంది అయ్యే పని భారతీయ జనతా పార్టీ చేద్దాం అనుకుంటుందా? అంటే ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఒక్కో రాష్ట్రం పోయి ఒక్కో మాట మాట్లాడి దానిలో కాక నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీలో ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు అదే మెట్రో ఏరియాలో ఓట్లు వేయించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద బురదెళ్లే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తాం. రైట్, అది కూడా మనం మాట్లాడదాం. వ్యతిరేకం కాదు, మహిళలు చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము, కావాలని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని అంటున్నారు విఠల్ గారు. రెండోది ఏపీ అంశాన్ని కూడా ప్రస్తావించాను నేను, దాన్ని చర్చించుకుంటాం. రైట్, ఏపీ అంశాన్ని కూడా ప్రస్తావించాను. ఏపీ అంశాన్ని ప్రస్తావించినప్పుడు కూడా అక్కడ మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదు, మేము అక్కడ అధికారులు వచ్చేది లేదు అంటున్నారు. ఇప్పుడు కలిసి పోటీ చేయొచ్చు, మేనిఫెస్టో మాత్రం మాకు సంబంధం లేదు. మీరు ఇదే భారతీయ జనతా పార్టీ డబుల్ స్టాండర్డ్ పోయేమో, ముస్లిం రిజర్వేషన్ గురించి మౌనం వేశారు ఆంధ్ర కర్ణాటక, తెలంగాణకు వచ్చి ముస్లిం రిజర్వేషన్ తీసేస్తున్నారు. మన వరకు మీరే అధికారులు, బసవరాజ బొమ్మాయి గారు అక్కడ ఉండే అధికారులు ఉండి ముస్లింలకు సంబంధించిన 4% రిజర్వేషన్ సంబంధించి తీసేస్తే హైకోర్టు ముట్టకాయ వేసింది, సుప్రీంకోర్టు మీరు ఇన్వాల్వ్ కావాలని చెప్పి మళ్ళీ కంటిన్యూ అవుతాం. మీరు ఎంతసేపు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ
ఆ ఓటు తనుకోవాలని ఆలోచన తప్ప సిద్ధశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనపడదు. అదే కాకుండా ఇప్పుడు ఆర్టీసీ దివాలా ఎందుకు దివాలా తీస్తా అంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 5 నెలల కాలంలో 1500 కోట్ల రూపాయలు మహిళలకు సంబంధించినటువంటి ఉచిత ప్రయాణానికి సంబంధించి గవర్నమెంట్ రీయింబర్స్మెంట్ చేసింది ఆర్టీసీకి, ఎట్లా ఆర్టీసీ నష్టాల్లో పోతుంది? అదే కాకుండా మీరు చూడ ఉచిత ప్రయాణం మేమైతే మహాలక్ష్మి పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మెట్రో సమయం మీరు ఒకసారి చెక్ చేసుకోండి, 1 లక్ష నుంచి 5 లక్షలు పర్ డే ప్రయాణం చేస్తా ఉన్నారు. పీక్ అవర్ లో చాలా ఇబ్బంది ఉందని చెప్పి మహిళలతో పెద్ద ఎత్తున రిక్వెస్ట్ పెడతా ఉన్నారు. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ఓట్లు అడుగుతారు కదా. నేను రీసెంట్ గా దేవరకొండ పోతుంటే మేము సాయిబాబా మందిర్ చిత్తపల్లి దగ్గర సాయిబాబా మందిరం కాడ పోయినప్పుడు అక్కడ ఉచిత భోజన సౌకర్యం ఉంటుంది. అక్కడ పోయినప్పుడు తను కలిసింది మాకు, ఏందా పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ కనపడుతున్నట్టు సార్, ఉచిత ప్రయాణం పెట్టిన తర్వాత మా టెంపుల్ రద్దీ పెరిగింది, పెద్ద ఎత్తున మహిళలు వాళ్ళ కూతులతో కావచ్చు వాళ్ళ కోడలు తీసుకుని పెద్ద ఎత్తున వస్తా ఉన్నారని చెప్పి, అంటే అంటే మీరు ఈ అంటే ఓటు బ్యాంక్ కోసమే మీకు సనాతన ధర్మం కావాలా? ఉచిత ప్రయాణంతో ఏకంగా కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకం ద్వారా దేశంలో మంచి భక్తి వైపు మహిళలతో ప్రయాణిస్తే మీరు దాన్ని చూసి ఊరలేక అదేగా ఆర్టీసీ పోతుంది, లేకపోతే మహిళలతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు కాబట్టి మీరు దాన్ని తప్పుదో పడిచే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు ఎంపీలు కావచ్చు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి ఏమో ఉచితంగా ఫ్లైట్లలో ప్రయాణం చేయద్దు, కానీ మహిళలు మాత్రం ఉచిత ప్రయాణం చేస్తే మాత్రం నష్టం వస్తుందని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ మహిళలకు చాలా వ్యతిరేకంగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా ఎన్డీఏ భాగస్వామ్యం టీడీపీ చేసే పని వాళ్ళ సంబంధం లేదంట, అంటే సంబంధం లేనప్పుడు బయటకు వెళ్ళిపోండి, మరి ఎందుకు కలిసి పోటీ చేసి మరి అంతే కదా. అంటే భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఏంటంటే మహిళలు పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇండియా కూటమి సైడ్ కాబట్టి వారిని మీద ఏదో నిందేయాలంటే ఖచ్చితంగా మహిళలకు ఉచిత ప్రయాణంతో పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. భారతీయ గారు ఆర్టీసీ నష్టాలకు గురవుతుంది అంటున్నారు, అయితే గత 5 నెలల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 1500 కోట్లు రీఎంబర్స్ చేశాము మహాలక్ష్మి పథకం కింద అని లెక్కలు కూడా చెప్తున్నారు. నేను అదే చెప్తున్నాను, ఆర్టీసీకి రీయింబర్స్ కవర్ చేసి మన చరణ్ భాయ్ చెప్తా ఉన్నాడు, నేను అధికారికంగా వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్తా ఉన్నాను. నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే 20-30 కోట్ల ఎంతో ఇచ్చినట్టు ఉన్నారు. ఎందుకంటే మీరు రావంత్ రెడ్డి సీఎం రావంత్ రెడ్డి మాత్రం స్టేట్మెంట్ చేశారు దీనికి సంబంధించి. నేను ఏమంటున్నట్టే చరణ్ భాయ్కి డైరెక్ట్ సూటి ప్రెస్ చేస్తున్నా, మీరు ఎందుకు డీజిల్ ప్రైస్ తగ్గించారు? డీజిల్ ప్రైస్ కర్ణాటకలో గారు అక్కడ ఉన్నప్పుడు మీరు చెప్తున్నారు కదా, మేము కేసీఆర్ గారు చర్చ సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఎక్కువ ఉంది, మా కాంగ్రెస్ వచ్చిన తర్వాత కర్ణాటకలకు డీజిల్ పెట్రోల్ తగ్గినాయి అని చెప్పి మీరే చర్చ చేసినాం ఈ స్టూడియోలో. రైట్, మీరు వచ్చిన తర్వాత పెట్టిన భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఐక్యం ఉంది కదా రేట్లు, మీరు ఎక్కడ రేట్లు కాంగ్రెస్ పార్టీకి చాలా సూటి ప్రశ్న ఇస్తున్నా. కర్ణాటకలో అక్కడ 10 రూపాయలు మా బొమ్మాయి గారే అప్పుడు మా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే డీజిల్ పెట్రోల్ అండ్ డీజిల్ ధర తగ్గించింది, దేశవ్యాప్తంగా తగ్గించింది బీజేపీ అధికార ప్రభుత్వంలో. తెలంగాణలో ఈ రోజు కూడా పెట్రోల్ డీజిల్ పైన అదనంగా 10 రూపాయలు వస్తుంది. అంటే మరి విఠల్ గారు ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచలేదు కదా, ఆర్టీసీ కాపాడబడుతుంది కదా, మీరు తీసుకున్న నిర్ణయం కంటిన్యూ అవుతుంది కదా, ఎందుకు తగ్గించట్లేదు డీజిల్ పైన మీరు? ఓకే ఓకే, డీజిల్ అయిన పెట్రోల్ పైన ఎందుకు తగ్గించట్లేదు? తక్కువ ధరకు వస్తా ఉంటే మీరు ఎక్కువ సమస్య కదా, మీరు తక్కువ చేసుకోవచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 1 రూపాయి బియ్యం ఏదైతుందో కేంద్రం ఇస్తున్నట్టు. రైట్ 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 థ్యాంక్ యూ.